అలంకరించినటువంటి అధ్యక్షుడు కిరణ్ గారికి, అలాగే పుస్తకాన్ని ఆవిష్కరించినటువంటి తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ నందిని సిద్ధారెడ్డి గారికి, ఈ సభకి గొప్ప సభా గౌరవాన్ని తెచ్చిన మా శివారెడ్డి బాబాయ్కి, కె శ్రీనివాస్కి, గోరటి వెంకన్న, విమల, రామ్మోహన్ గారు, అలాగే ఇవాల్టి విశిష్ట వ్యక్తి నారాయణ స్వామి. ఈ సభకి హాజరైనటువంటి అందరికీ కూడా వందనాలు. నేను ఈ పుస్తకం ప్రతి పేజీ చదివాను. నాకు బుక్ రాకముందే నేను విజయవాడలో ఉంటే నాకు పోస్ట్లో దీన్ని పంపారు. చాలా సంతోషంగా బుక్ తెరిచి ఒక కుదుటన 187 పేజెస్ చదివి ఆపకుండా, ఆ తర్వాత రెండో పూట కూర్చుంటే మిగిలింది కూడా అయిపోయింది. అంటే నేను వేగంగా చదవటం కాదు దానికి కారణం, పుస్తకం చదివించింది. అది ఏమిటి, ఏముంది ఈ పుస్తకంలో ఏంటి అని చూస్తే, మొన్న రొట్టెమాకు రేవు అవార్డు కవిత్వానికి ఇచ్చేటటువంటి అవార్డు, కవి యాకు నెలకొల్పినటువంటి అవార్డు ఏదైతే ఉందో ఆ అవార్డు ఫంక్షన్లో వానొస్తదా అనేటటువంటి నారాయణ స్వామి పుస్తకానికి ఆ అవార్డు వచ్చింది. ఆ సందర్భంగా ఆ పుస్తకం మీద కూడా నేను మాట్లాడాల్సి వచ్చింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు అమెరికా నుంచి అంతకు ముందు రోజు వచ్చినటువంటి నారాయణ స్వామి ఇప్పటి వరకు కవిత్వ వాతావరణంలో తడిసి మళ్ళీ ఈ సభ ఇచ్చినటువంటి ఉత్తేజంతో పూర్తిగా ఛార్జ్ అయ్యి తిరిగి అమెరికా చేరుకునేటటువంటి అవకాశం వచ్చింది ఆయనకి. ఆయనకి నా అభినందనలు తెలుపుతూ, ఈ పుస్తకం చదివినప్పుడు చదువుతున్నప్పుడు నాకేమనిపించిందంటే, ఇందులో ఒక చైతన్యవంతమైన సెన్సిటివ్ మానవుడి యొక్క సాహిత్య సామాజిక ప్రయాణం, ఇందాక కె శ్రీనివాస్ అన్నట్టు, అంటే ఆ వ్యక్తి మనతో ఆత్మీయమైన లోతైన ఎన్నో ముచ్చట్లని పంచుకున్నట్లుగా నాకు అనిపించింది. ఇవన్నీ ముచ్చట్లు పెట్టినట్టుగానే ఉంటాయి, ఒక చాటింగ్ టైప్లో, ఎక్కడ రెటారికల్గా మాట్లాడినట్టుగా ఉండవు, సహజంగా అమాయకంగా తుట్టుపాటు పడుతూ కొంచెం నేచురల్ ఫ్లోతో హైలీ రీడబుల్ టోన్తో సాగినటువంటి, ఇందులో ఒక పల్లెటూరు నుంచి పేద కుటుంబం నుంచి వెనకబడిన కుటుంబం నుంచి వచ్చినటువంటి ఒక యువకుడు కవిగా మారినటువంటి క్రమం, అలాగే కవిత్వంగా రూపొందే క్రమం, కవిత్వాన్ని కవిని రూపొందించడంలో చోదక శక్తులుగా ఉన్నటువంటి సామాజిక విప్లవ రాజకీయ ఉద్యమాలు, వాటికి సంబంధించినటువంటి
అనుభవాలు, జ్ఞాపకాలు ఇవన్నీ మనం దర్శించినట్టుగా అనిపిస్తుంది ఈ పుస్తకం చదివి. అందుకనే దీంట్లో వట్టి జ్ఞాపకాలు ఉన్నాయని చెప్పలేము. ఇందులో ఒక ఆటోబయోగ్రఫీ ఉంది, ఇందులో సాహిత్య విమర్శ ఉంది, ముఖ్యంగా కవిత్వ విమర్శ. ఆ తర్వాత కనీసం 10-15 సంవత్సరాల విప్లవోద్యమ చరిత్ర ఉంది. వీటన్నిటినీ ఒరుసుకుంటూ ప్రవహించినటువంటి ఒక సెన్సిబుల్ వ్యక్తిత్వం, దానికి సంబంధించినటువంటి మానవ స్పృహ కనిపిస్తుంది. కనుక ఈ పుస్తకంలో నేను చాలాసార్లు నేను చదువుతుంటే ట్యాబ్లో నెరుడ రాసిన మెమోయిర్స్ నాకు జ్ఞాపకం వచ్చింది. అలాగే జేమ్స్ జాయిస్ ఒక పుస్తకం రాశాడు, ది పోర్ట్రేట్ ఆఫ్ ది ఆర్టిస్ట్ యాజ్ ఎ యంగ్ మ్యాన్. ఈ రెండు పుస్తకాల్లో ఒక్కొక్క అంశం లోపించింది. మెమోయర్స్లో మిగతావన్నీ ఉంటాయి, కానీ ఆయన కవిగా మారిన ప్రాసెస్ ఉండదు మనకి నెరుడకు సంబంధించి. ఈ పోర్ట్రేట్ ఆఫ్ ది ఆర్టిస్ట్లో ఒక యువకుడు ఆర్టిస్ట్గా మారిన క్రమం, రచయితగా మారిన క్రమం, దానికి సంబంధించిన సామాజిక రాజకీయ చరిత్ర తాలూకు నీడలు అవన్నీ ఉంటాయి. అందుకని ఈ పుస్తకంలో అటు నెరుడ వదిలింది, ఇటు ఈయన వదిలింది, రెండూ కలిసి కంబైన్డ్గా మనకి ఒక సమగ్రమైన దర్శనాన్ని ఇచ్చినట్టుగా నాకు అనిపించింది. ఆ రీత్యా ఆ రెండు పుస్తకాల కంటే కూడా ఈ పుస్తకం సమగ్రమైందని, చాలా రిలవెన్సీ ఉన్నటువంటి పుస్తకం అని నాకు అనిపించింది. తెలుగు సమాజంలో రచయితలు ఎవరు కూడా అంతర్జాతీయ స్పృహ లేని వాళ్ళని, ఆ స్థాయి లేని వాళ్ళని అనుకుంటున్నటువంటి సమయంలో ఒక లోకల్ తెలుగు సమాజానికి సంబంధించిన ఒక కవి జాతీయ అంతర్జాతీయ స్థాయితో సాహిత్యానికి సమాజానికి సంబంధించిన వివిధ రూపాల్ని ఒక పుస్తకంగా తీసుకురావడం నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది. అందుకు మనం నారాయణ స్వామిని అభినందించాల్సి ఉంది. తరువాత ఈ రచనలో ఒక స్కీము నాకు అనిపించింది. పెద్దలు మాట్లాడిన వారు ఇది చదివిన్నారు కాబట్టి అది ఎంతవరకు ఇది ఏమిటనేది, ఈయన కల్లోల కలల మేఘంలో రాసినటువంటి కవిత్వం ఏదైతే ఉందో ఆ ప్రతి కవిత వెనక ఉన్నటువంటి సామాజిక సందర్భం, ఆ కవిత అవటానికి పురికొల్పినటువంటి రెవల్యూషనరీ స్టిమ్యులేషన్ ఏదైతే ఉందో దాన్ని ఒక కథగా మలిచి చూపిస్తారు. ప్రతి కవిత మనం చదవబోయే ముందు ఇందులో ఒక కవిత ఉంటుంది, దాని వెనక దానికి సంబంధించిన సామాజిక మానవ అంశాల్ని ప్రోది చేసుకున్నటువంటి ఒక కథ ఉంటుంది. ఆ కథలో ఆ టైంలో ఆ కవితకి ఆ కవిత రాయడానికి ఆయన పురికొల్పినటువంటి సంఘటనలు, సన్నివేశాలు, దానికి సంబంధించిన మనుషులు, అంటే నిజమైన మనుషులు, ఆయన కలిసి ఆయన ప్రయాణం చేసినటువంటి మనుషులు,
ఆ మనుషులకు సంబంధించిన కన్నీళ్ళు, కష్టాలు, వేదనలు, పోరాటాలు, తండ్లాటలు ఇవి చాలా మన టచ్చింగ్గా మనల్ని కదిలించేటట్టుగా రాసి. అంటే ఇలా ఇలాంటి అనేక కథల సమాహారంగా ఈ పుస్తకం కనపడుతుంది. అందుకని ఇందులో కవిత్వమే కాదు కథ కూడా ఉన్నాడు. ఈ కథలన్నిటినీ క్రోనలాజికల్గా ఆర్డర్ చేశాడు కాబట్టి ఇంటోటో చూస్తే ఇది ఒక గొప్ప నవలగా, అంటే ఏ బుక్ ఆఫ్ హిజ్ ఓన్ లైఫ్గా మనకి కనిపిస్తుంది. డిహెచ్ లారెన్స్ నవలను గురించి డిఫైన్ చేస్తూ నావెల్ ఈజ్ నథింగ్ బట్ ఏ గ్రేట్ బుక్ ఆఫ్ లైఫ్ అంటాడు. సో ఇది ఇది దిస్ ఈజ్ ఎ గ్రేట్ బుక్ ఆఫ్ లైఫ్. వెదర్ ఇట్ ఈస్ ఎ నావెల్ ఆర్ నాట్ ఐ డోంట్ నో ఆర్ ఐ డోంట్ వాంట్ టు సే ఎనీథింగ్ సర్టన్ అబౌట్ ఇట్ బట్ ఇట్స్ ఎ గ్రేట్ బుక్ ఆఫ్ లైఫ్. ఆ లైఫ్లో తనున్నాడు, తనతో పాటు విద్యార్థి ఉద్యమంలో, విప్లవ ఉద్యమంలో సహచరులుగా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. అలాగే ఆ 10 సంవత్సరాల క్రమంలో తెలుగు సమాజంలో ఉన్నటువంటి గొప్ప గొప్ప రచయితలందరూ మనకు దర్శనమిస్తారు. తెలుగు సమాజాన్ని ఒక కుదుపు కుదిపినటువంటి విప్లవోద్యమం ఏదైతే ఉందో ఆ విప్లవోద్యమానికి సంబంధించిన గొప్ప గొప్ప పర్సనాలిటీస్ కూడా మనకి దర్శనమిస్తాయి. ఆ కల్లోల సమాజానికి సంబంధించినటువంటి ఘటనలు అన్నీ కూడా మనకి కనిపిస్తావు. అయితే ఇందులో వాళ్ళ నాయనమ్మను గురించి ఒక కథ ఉంది. అది ఎందుకు రాశాడు అని చూస్తే గుడ్డి దీపం అని ఒక కవితకి సంబంధించిన నేపథ్యాన్ని చెబుతూ వాళ్ళ నాయనమ్మ చనిపోయినప్పుడు రాస్తాడు. దానికి వాళ్ళ నాయనమ్మ, ఆమె జీవితం, ఆమె చరిత్ర, దానికి సంబంధించిన డీటెయిల్స్, ఆమె జీవించిన జీవితం, ఆమెతో ఈయనకున్న అనుబంధాన్ని చాలా హృద్యంగా, టచ్చింగ్గా, మనం మూవ్ అయ్యే స్థాయిలో, కన్నీళ్లు పెట్టే స్థాయిలో ఆ కథని చెప్పి అప్పుడు తను ఏమి రాశాడో, ఆ కవిత ఎలా వచ్చిందో ఆ కవిత మొత్తం వచ్చాడు. అలాగే శారదక్క అని ఒక బీడీ కార్మికురాలు, వాళ్ళ ఇంటి పక్కన ఉన్నటువంటి పద్మశాలి కులానికి సంబంధించిన పేద బీడీ కార్మికురాలు బీడీలు చుట్టి చుట్టి చేతులన్నీ, ఆమె చేతులు ఎప్పుడన్నా అక్క అని తను వెళితే కాలేజీ సెలవులకు వచ్చినప్పుడు తమ్మీరా అని అట్లా బుక్కలు పట్టుకొని కూర్చోబెడితే ఆమె చేతులు ఇనప కడ్డీల్లాగా తగిలేయాడు. ఆ బీడీ కార్మికురాళ్ళకి సంబంధించినటువంటి తిరుగుబాటుని, వాళ్ళ జీవితాన్ని, ఆ వేదనని పురస్కరింపజేసుకొని తను రాసినటువంటి ఒక కవితని గురించి చెప్పడానికి ఆ కథని గొప్పగా చెప్పాడు. అలాగే రిజర్వేషన్లు కాలేజీల్లోనూ స్కూల్స్లోనూ వీళ్ళు రిజర్వేషన్ గార్డ్ వీళ్ళకి ప్రతిభ లేదు అని ఎగతాళి చేస్తూ ఉంటే ఆ రిజర్వేషన్ గార్డ్లు అనబడేటటువంటి కులాల్లో ఒక కులానికి సంబంధించిన తను చెందిన వేదన్ని శంభుకుల ఊరేగింపుగా ఒక గొప్ప కవితగా తను మలిచాడు. సో ఇలా ఒక కవిత కవిత కావటానికి సంబంధించినటువంటి సామాజిక, రాజకీయ, కళాక్రమం, దీన్ని ఈ మూడు క్రమాల్ని మనకు అర్థమయ్యేటట్టు చూద్దాం. అందుకే ఇందులో ఒక కవితని నేను మీ దృష్టికి తీసుకొస్తాను. నాయనమ్మ చనిపోయినప్పుడు రాసినటువంటి కవితలో గుడ్డి దీపంలో మృత్యువుకు జీవితానికి
సన్నని గీత, పొగలాంటి గీత ఒక్కటే. శరీరాన్ని చీకటి తెరలు తెరలుగా కప్పుకోవడం, నెత్తుటి చుక్కలు పొరలు పొరలుగా గడ్డకట్టుకుపోవడం, సముద్ర కెరటంలా ఎగసిపడ్డ శ్వాస హఠాత్తుగా గనీభవించిపోవడం, అప్పటిదాకా నాడిని నిలిపిన సలైన్ సీసా నిర్జీవంగా ఆఖరి ప్రాణబిందువులను వదిలేసి మంచుగడ్డల క్షణాల మధ్య చల్లబడిపోవటం అని తన కళ్ళెదురుగానే ప్రాణాలు కోల్పోయినటువంటి తన నాయనమ్మని, అంటే ఫస్ట్ డెత్, కళ్ళెదురుగా జరిగిన ఆ డెత్ని చూసిన అనుభవాన్ని ఆయన మనకు చెప్తాడు. ఇలాగే ఆ బీడీ కార్మికురాలకు సంబంధించినటువంటి వాళ్ళ చేతులు ఎలా ఉంటాయి అనే దాన్ని చాలా చక్కగా, అంటే దానికి ఒక 10-15 పేజీల కథ చెప్పాడు ఆమె మీద, వాళ్ళ జీవన శైలి మీద. వాళ్ళ చేతులు సుకుమారంగా ఉండవు, ఆకురాయిలా, మసిబారిపోయిన గిన్నె అడుగుల, చిల్లులు పడి చిరికిపోయిన పాత చేటల్లా వాళ్ళ చేతులు. చూడండి, పాత చేటల్లా ఉన్నాయంట చేతులు. చేట తెలుసు కదా, బియ్యం చిరుక్కునేటటువంటి, అంటే ఆ పనిముట్లు ఆ ఇమేజెస్ కూడా అక్కడి నుంచి తీసుకో. తునికాకు చుట్టి చుట్టి ఇప్పుడు నల్లటి ఈనెల తునికాకుల గరుకు గరుగ్గా వాళ్ళ చేతులు జీవన సౌకుమార్యాన్ని కోల్పోతాయి అని అంట. సో అట్లాగే సహచరులు చనిపోయినప్పుడు, విప్లవకారులు చనిపోయినప్పుడు రాసినటువంటి కవితల వెనక ఉన్నటువంటి కథల్ని చాలా డీటెయిల్డ్గా, అసలు ఇన్న అంత ధారణ ఈయనకి ఎక్కడి నుంచి వచ్చింది అంటే, నేను ఆయనకి నాకు ఒక 3-4 సంవత్సరాల తేడా. ఆయన పీడిఎస్లో పనిచేసే క్రమంలో నేను రాడికల్ విద్యార్థి సంఘంలో పనిచేశాను, యూనివర్సిటీ, మా యూనివర్సిటీ. వీరస్వంలో ఆయన ఉన్నప్పుడు నేను ఉన్నాను, అయితే ఆయన వింగ్ వేరు, మా వింగ్ వేరు, ఈ రెండు వింగులు ఉండే, పుల్లారెడ్డి గ్రూపు, కొండపల్లి సీతారామయ్య గ్రూప్. ఈ మా అందరికీ సీనియరు విమల, వీళ్ళందరూ హెచ్ఆర్కే, వీళ్ళందరూ మాకు పెద్ద సీనియర్లు అప్పుడు. ఇవన్నీ రాసే క్రమంలో నాకు ఏమనిపించిందంటే, ఈ కథలు ఏవైతే చెప్పాడో, ఈ జ్ఞాపకాలను ఏవైతే చెప్పాడో ఆయన, ఆ జ్ఞాపకాలని ఇప్పుడున్న తెలివితేటలతో ఆయన చెప్పలేదు నాకు అనిపిస్తుంది. ఇందాక శ్రీనివాస్ కానీ మిగిలిన మిత్రులు అన్నట్లు ఇప్పుడున్న దృక్పథం నుంచి చెప్పాడని అన్నారు. నేను ఎందుకనో దాంతో తప్పు కావచ్చు, ఏకీభవించలేక ఆ జ్ఞాపకాల్ని, ఆనాటి అమాయకత, ఆనాటి అసమగ్రత, ఆనాటి తంట్లాట, ఆ రియాలిటీ నుంచి అట్లాగే సాగేటట్టుగా చేశాడు. అంతేగాని ఇప్పుడున్న తెలివితేటలతో దాన్ని రాయాలి, రాస్తే నిజంగా అది అంత అందంగా ఉండేవి కాదు. ఆల్బర్ట్ క్యాము అని నోబెల్ ప్రైజ్ని తిరస్కరించినటువంటి వ్యక్తి, ఆయన కథలు రాశాడు చిన్నప్పటి జ్ఞాపకాల గురించి. రాసి ఒక ప్రచురణ కథ వచ్చి చాలా డబ్బులు ఇస్తామనంటే ఆ కథలు మళ్ళీ ఒకసారి చదివి వాటిని తగలబెట్టేశాడు. క్యాము చాలా గొప్ప ఫిలాసఫరు, గొప్ప రైటరు. నాలాంటి ఆయన ఒక ఆయన అడిగాడు, ఎందుకు తగలబెట్టారు మీరంటే, ఆయన అన్నాడు, ఆ చిన్ననాటి జ్ఞాపకాలని గురించి నేను రాసిన కథలను ఇప్పుడు చదివితే నాకేమనిపించిందంటే, నా ఇప్పటి తెలివితేటలతో ఆ కథలను రాసినట్టుగా అనిపించింది, అందుకని అవి కథలు కాదు. ఆ చిన్నప్పటి దీని నుంచి, ఆ చిన్నప్పటి తనంలోకి ప్రవేశించి నేను రాయలేకపోయాను. అయితే నారాయణ
ఆ జ్ఞాపకాల సమయం ఏదైతే ఉందో ఆ సమయంలోకి ప్రవేశించి ఆ సమయంలో తను యథాతథంగా ఎలా ఉన్నాడు, ఆ ఘటనలు ఎలా ఉన్నాయో, ఆ పాత్రలు ఎలా ఉన్నాయో, ఆ యథాతథత్వాన్ని సజీవంగా సహజంగా తీసుకురావడం వల్ల ముఖ్యంగా ఈ వర్ణనలకి ఒక లైఫ్ వచ్చింది అని నేను అనుకున్నాను. దాని గ్లామర్ అదే, అందుకే అక్కడ గ్లామర్ ఉంది. ఈ పని చేయడం అనేది ఈ పుస్తకానికి గొప్ప జీవితాన్ని, ఒక రకమైనటువంటి సాహితీతనాన్ని, అంటే అపురూపమైనటువంటి సాహితీతనాన్ని తీసుకొచ్చిందని నేను అనుకుంటున్నాను. ఏ రకమైనటువంటి ప్రిటెన్షన్స్ లేవు. తను ఎక్కడ మొదలుపెట్టాడో, ఎక్కడ ఎండ్ అయ్యాడో, ఈలోపు ఆ జరిగిన ప్రయాణం మొత్తాన్ని, వివిధ ఘట్టాలని, ఆ ఘట్టాల సమయంలో ఉన్న పరిమితులతో సహా, తనకున్న పరిమితులతో సహా మన దృష్టికి తీసుకురావడం. ఇప్పుడు తెలివితేటలతో అయితే వాటిని కొన్నింటిని ఎడిట్ చేయాలి, లేదంటే కొన్నింటిని తొక్కి పెట్టాలి, మనకు తెలియకుండా చేయాలి, అవి ఎక్కడా లేవు. ఇట్ సీమ్స్ హీ రివీల్స్ మోర్ దాన్ హీ హైడ్స్. దట్ ఈస్ ది సీక్రెసీ ఆఫ్ ద బ్యూటీ. అట్లాగే ఉన్నంతలో తనకు ఒకవేళ అగమ్య గోచరత్వం ఉంటే, అగమ్య గోచరం తను చాలా టిమిడ్గా, ఈ హాస్ బీన్ ఎ టిమిడ్ బాయ్, కొంచెం టిమిడ్గా బెరుగ్గా సిగ్గరిగా ఉండటం, ఏబీ వాళ్ళు తను ఇంజనీరింగ్ కాలేజీలో చేరినప్పుడు వచ్చి ఏవో కవిత్వం చెప్పమంటే శ్రీశ్రీ కవిత్వం చెప్పాడని కొడతారు. ఆ కొట్టిన దాన్ని, కొట్టించుకున్న దాన్ని కూడా యథాతథంగా రాశాడు తప్ప అక్కడ ఈయన హీరోయిజం చేసినట్టుగా, కనీసం ఎదిరించినట్టుగా, చొక్కా పట్టుకున్నట్టుగా కూడా ఎక్కడ చెప్పలేదు. ఇంకో గమ్మత్తు ఏంటంటే, ఆ ఘటన జరిగిన తర్వాత అది తెలిసి పీడిఎస్యు విద్యార్థులు వచ్చి ఎవరు ఎవడో శ్రీశ్రీ కవిత్వం చదివాడంట ఏంటని ఎంక్వైరీ చేస్తూ ఉంటే, ఈయన టీ తాగుతూ ఉంటాడు ఇంకొక మిత్రుడితో కలిసి, వాళ్ళు వస్తుంటే వాళ్ళు కూడా కొడతానికి వస్తున్నారు కావాలని, ఈరోజు నా మూడింది రాని పాపం బెరుకు బెరుకుగా భయం భయంగా ఉంటే మనకు కూడా మళ్ళీ వాళ్ళు కూడా కొడతారేమో అని అనిపిస్తుంది. వాళ్ళు వచ్చి హక్కును చేర్చుకుంటారు, అది వేరే సంగతి. సో ఆ డిస్క్రిప్షన్లో ఎక్కడ ప్రిటెన్షన్స్ లేవు. ఇప్పటి తెలివితేటలు లేకుండా చెప్పాడనే దానికి సాక్ష్యంగా నేను అవి తీసుకున్నాను. అలాగే బిట్స్ పిలానీలో చేరి బిట్స్ పిలాని అంటే గొప్ప అవకాశం. ఎక్కడో పల్లెటూరు నుంచి, సిద్దిపేట నుంచి బిట్స్ పిలానీలో సీట్ వస్తే వెళ్ళి చేరి కొన్నాళ్ళు ఉండి అక్కడ ఉండలేక, ఆ వాతావరణాన్ని తట్టుకోలేక ఇంట్లో నాన్న నాయనమ్మ గుర్తొచ్చి పారిపోయి ఎట్లో ట్రైన్ పట్టుకొని ఇంటికి వస్తాడు. ఇంటికి వచ్చినాక వాళ్ళ నాన్న కూడా వాటేసుకొని, వాళ్ళ నాయనమ్మ విపరీతంగా ఏడ్చి వచ్చినందుకు ఆ సంతోషించే ఘటన ఒకటి ఉంటుంది. అవన్నీ కూడా చాలా న్యాచురల్గా, ఏ రకమైనటువంటి శషపిషలు లేకుండా మనకు కనపడతాయి. అంటే ఈ నారాయణ స్వామి అనే క్యారెక్టర్ని ఎక్కడా హీరోగా ఎస్టాబ్లిష్ చేయడానికి కానీ, లేనిపోని గ్లామర్ని పట్టడానికి కానీ కాకుండా, ఒక మనిషిగా, ఒక సెన్సిటివిటీ సెన్సిబిలిటీ ఉన్న మానవుడిగా, మిగిలిన సహచరుల్లో ఒకటిగా తనను తాను చేసుకుంటూ, తనతో పాటు ఉన్నటువంటి సుధాకరను, ప్రకాష్ ఇలాంటి వాళ్ళందరూ, ఈ ముఖ్యం ముందు ప్రకాష్ అనేటటువంటి ఆయన, ఒరే బాబు మనకి పీడిఎస్యూ వద్దు, ఈ ఏబీపీలు వద్దు, మనం మంచిగా చదువుకుందాం, నువ్వు కూడా చదువుకో అని చెబుతాడు. తర్వాత ఆయన కూడా సీరియస్గా ఈ రాజకీయాల వైపు, ఐడియాలజీ వైపు వస్తాడు. ఇది వచ్చినాక వచ్చాడని తెలుస్తుంది, కానీ ముందు ఆయన ఇంట్రడ్యూస్ చేసినప్పుడు మనకు అట్లా అనిపించదు. అది సో ఒక్కోసారి నాకు అనిపించింది, ఇందులో ఒక కవిత నేపథ్యాన్ని చెప్పడం కోసం రాసిన కథలో గొప్ప ఆర్ట్ కనపడింది కొన్ని కవితల కంటే కూడా.
అంటే ఆ కవిత్వంలో కవితల్లో కవిత లేదని కాదు, ఈయనలో మంచి కథకుడు ఉన్నాడు అనేదానికి ఎవిడెన్స్ ఈ వీటికి సంబంధించిన నేపథ్యం వర్ణనలు, ఆ సన్నివేశాలు, సంభాషణలు, వాటిని చిత్రించడంలో, అవి మనకు కనపడేటట్టు చేయడంలో, కనపడేటట్టు చేయటం ద్వారా ఆ అనుభవాల్ని మనలోకి సింక్ అయ్యేటట్టు చూడటంలో ఈలో ఉన్నటువంటి కథకుడు మనకి కనిపిస్తాడు. సో ఏ రీత్యా చూసినప్పటికీ కూడా ఈ పుస్తకంలో సాహిత్య విమర్శ అని ఏదో పడికట్టు పదాలు పెట్టుకొని అవి ఇవి చెప్పి రాసే రచనల కంటే కూడా గొప్ప సాహిత్య విమర్శ ఇందులో ఉంది. సాహిత్య విమర్శకుడుగా నాలాంటి వాళ్ళకి ఈ సమాజం ఇస్తున్న గౌరవం కంటే కూడా 10 రెట్లు ఎక్కువ గౌరవం ఒక క్రిటిక్గా ఈయనకి రావాల్సినటువంటి అవసరం. ఇంకొకటి, కవిత్వం, తను రాసిన కవిత్వం ఎలా రూపొందింది అని చెప్పే క్రమంలో ఎక్కడా రొమాంటిక్గా లేదు. కవిత్వం ఏదో స్పాంటేనియస్ ఓవర్ఫ్లో ఆఫ్ పవర్ఫుల్ ఫీలింగ్స్ అని ఒక ఘటన చూడంగానే వెంటనే చకచక రాసేసి కవితగా మలిచేస్తారని, అలాంటి దివ్యశక్తి ఏదో కవిలో ఉంటుందని చెప్పే వాళ్ళకి అలాంటి థీరీకి విరుగుడుగా ఈ ఇందులో ఉన్నటువంటి కవిత్వం కవిత్వంగా మారిన క్రమాన్ని ఈయన వర్ణించిన ఇది. వాళ్ళ నాయనమ్మ చనిపోయినప్పుడు కూడా వెంటనే పోయిన రాయలేదు ఆయన, 4-5 రోజులు నైటు పడుకొని ఉంటే ఆమె జ్ఞాపకాలు వచ్చి కలవర పెడతా ఉంటే ఆ కలవరాల క్రమంలో వచ్చిన స్టిమ్యులేషన్ని మాటలుగా మార్చి తగిన ఆర్ట్ని ఇచ్చేసి ఆయన తీసుకొచ్చింది. స్పాంటేనియిటీ అనేది ఒక స్టిమ్యులేషన్గా, ఒక స్టిమ్యులస్గా, ఒక ఉత్తేజంగా, ఒక ఉత్ప్రేరకంగానే ఉపయోగపడుతుంది. తర్వాత అది కవిత్వం కావడానికి కళ కావాలి, ఆ కళకు సంబంధించినటువంటి టెక్నిక్ కావాలి అనేదాన్ని ఆయన చెప్పకుండానే మనకు అర్థమయ్యేటట్టు చేశాడు. సో అంటే హౌ ఈ మేకింగ్ ఆఫ్ ఎ పోయిట్, మేకింగ్ ఆఫ్ ఎ పోమ్, ద వెరీ ప్రాసెస్ ఆఫ్ ఇట్, అది చెప్పిన పద్ధతి విమర్శకులకు కూడా చాలా తెలుసుకోవాల్సినటువంటి అంశాలు ఉన్నాయి. కనుక చరిత్ర, కవిత్వం, కవిత్వ విమర్శ, జ్ఞాపకాలు, కథ, ఇవి అన్నీ కలిసినటువంటి ఒక సమాహారంగా, ఒక కళాహారంగా ఈ పుస్తకం మనకు ఉపయోగపడుతుంది. ఈ పుస్తకాన్ని అందరూ కొని చదివి దాచుకోవాల్సినటువంటి గొప్ప స్థాయి దీనికి ఉందని నేను చెబుతూ నారాయణ స్వామి నుంచి ఈ కాలం కవిత్వంతో కరచాలం అనేటటువంటి కాలం ఏదైతే ఉందో దీన్ని ఆపకుండా ముందుకు తీసుకొస్తే కవిత్వానికి, కవిత్వ విమర్శకు కూడా ఇది ఒక గొప్ప కరదీపికలాగా ఉంటుందని నేను అనుకుంటూ, కథ గొప్పగా అల్లగలగడం తెలిసింది కాబట్టి వీటి ద్వారా ఆయన కథలు కూడా రాస్తే ఇంకా అద్భుతంగా ఉంటాయని నేను అనుకుంటున్నాను. అఫ్ కోర్స్ ఇందులో మీకు గొప్ప కథలు ఉన్నాయి, అవన్నీ చదవండి. వీటికి తోడు ఆయన కథలు కూడా ముందు ముందు రాయాలని కోరుతూ, ఇతను ఒక నేషనల్ స్టఫ్ ఉన్నటువంటి పోయిట్, నేషనల్ స్టఫ్ ఉన్నటువంటి ఆర్టిస్టు, నేషనల్ స్టఫ్ ఉన్నటువంటి సాహిత్య విమర్శకుడు అని అనుకుంటూ, ఈ అవకాశం ఇచ్చినటువంటి కవి సంఘము నిర్వాహకులకి, కవి నారాయణ స్వామికి మరొకసారి ధన్యవాదాలు చెబుతూ ఇంతటితో విరమిస్తాను. థ్యాంక్ యూ.